ఈ రకంగా ఆ సైన్యం ఆ సైన్యంతో వచ్చినటువంటి వేల కొద్ది యోధాంగనలు పరిచారికలు దాసదాసీ జనం వీళ్ళందరూ కూడా కొత్త బట్టలు కట్టుకున్నారు. పని పాట ఏదీ లేకుండా యథేచ్ఛగా తిరుగుతూ విర్రవేగిపోయారు. సైన్య సంబంధమైనటువంటి ఏనుగులు మొదలైనటువంటి జంతువులకే కాకుండా సైనికులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా విలాసార్థం తమ వెంట తెచ్చుకున్నటువంటి చిన్న చిన్న జంతువులు ఉంటాయి. చూడండి, మనం ఎక్కడికైనా సరదాగా వెళుతూ ఉన్నప్పుడు మన నరకాలో మన ఇంట్లో పెరుగుతూ ఉన్నటువంటి కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉంటాం. అట్లాగే వీళ్ళు కూడా విలాసార్థం ఈ సైనికులు గాని ఆ పురజనులు గాని తమ వెంట కొన్ని జంతువులు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్నటువంటి జంతువులు గాని పక్షులు గాని ఇవన్నీ కూడా ఈ భరద్వాజుల యొక్క ప్రభావం వల్ల సమృద్ధిగా తిండి తిన్నాయి. అంటే భరతుడితో పాటు వచ్చినటువంటి రాజపరివారమే కాదు, సైన్యమే కాదు, వాళ్ల వాహనాలే కాదు, ఆ వెనకాల పురజనులు, ఆ పురజనులతో పాటుగా వచ్చినటువంటి దాసదాసీ జనం, అంతేకాకుండా వాళ్లతో పాటు వచ్చినటువంటి పిల్ల మేక అంతా కూడా పశుపక్ష్యాదులన్నీ కూడా ఇవన్నీ కూడా సుఖంగా ఆహారాన్ని తీసుకున్నాయి అంటూ ఉన్నాడు. ఇదంతా కూడా భరద్వాజుడి యొక్క పుణ్యమే. ఆ భరద్వాజుడి యొక్క మహత్యం వల్ల ఇక్కడ తెల్లటి బట్టలు కట్టుకోనటువంటి వాడు గాని మురికిగా ఉన్నటువంటి బట్టలు కట్టుకున్నటువంటి వాడు గాని దుమ్ము కొట్టుకొని పోయి తల మాసిపోయినటువంటి వాడు గాని అందహీనుడిగా ఉన్నటువంటి వాడు గాని ఎవడూ కూడా లేడు. అంటే అందరూ కూడా శుభ్రంగా వీళ్ళు అభ్యంగన స్నానాలు చేశారు. అప్సరాంగనలు వీళ్ళందరితోనూ కూడా స్నానాలు చేయించారు. నూతన వస్త్రాలు కట్టబెట్టారు. ఒంటి నిండా సుగంధ ద్రవ్యాలు పూశారు. శరీరం అంతా కూడా అలంకరించారు. ఇక విందు ప్రారంభమైంది. వీళ్ళ ఆటపాట్లన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి విందు ఏర్పాటైంది. ఆ ఏర్పాటైనటువంటి విందుకి పెద్ద పెద్ద బాణలతో వండినటువంటి మృగ మాంసం, నెమలి మాంసం, కోడి మాంసం, మేక మాంసం, పంది మాంసం అతి రుచికరంగా ఇవన్నీ కూడా వండి అక్కడ వడ్డించారు. అంతేకాదు షడ్రసోపేతమైనటువంటి గుమగుమలాడేటటువంటి సువాసనలతో తయారు చేసినటువంటి పప్పులు, చక్కెరతో వండినటువంటి పదార్థాలు, పలరసాలు, తేనెలో బాగా నానపెట్టినటువంటి పళ్ళు, వేల కొలది గుండిగలు గుండిగలుగా అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ భోజనం చేయటానికి బంగారపు భోజన పాత్రలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద బాణల నిండా కూడా పెరుగు అనేది అక్కడ ఏర్పాటు చేశారు. చిన్న చిన్న దుత్తల నిండా సొంఠి మొదలైనటువంటి వాటితో సంస్కరించినటువంటి పెరుగు ఇక్కడ చూడండి. మళ్ళీ మామూలుగా వీళ్ళకి ఈ భోజన పదార్థాలని ఏర్పాటు చేస్తూ సొంఠి పొడి ఇది కూడా ఏర్పాటు చేశారట. ఎందుకు? తిన్నటువంటిదంతా కూడా శుభ్రంగా అరిగిపోవటానికి. ఈ శొంఠి అనేది జీర్ణకారి, అందుకని శొంఠి కలిపినటువంటి ఈ పెరుగు దీన్ని కూడా అక్కడ వాళ్ళు వడ్డన చేశారు. అలాగే పూర్తిగా పండిపోనటువంటి దోరగా ఉన్నటువంటి వెలగ పండు వాసన వచ్చేటటువంటి ఇటువంటి మజ్జిగ వీళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్లీ మజ్జిగ విడిగా తాగటానికి, వీళ్ళ శరీరంలో వేడి చేయకుండా ఉండటానికి, అది కూడా శొంఠి ఉప్పు కలిపినటువంటిది. ఇలా ఇవన్నీ వేసి చూడండి, ఈ మజ్జిగలో కూడా శొంఠి, పిప్పిలి, మిరియాలు, ఏలక్కాయలు, లవంగాలు, తిక్కోలం, జీలకర్ర, అల్లం, పంచదార ఇవన్నీ కలిపి వాళ్ళు మజ్జిగ తయారు చేశారు. ఆ మజ్జిగను వీళ్ళందరికీ కూడా తాగటానికి అందించారు. ఇవే కాదు,
అక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఎన్నిసార్లు పితికినా పాలిస్తూనే ఉన్నాయి. అక్కడి చెట్ల నుంచి అలా ధారలుగా తేనె కారుతూనే ఉన్నది. అక్కడి బావులన్నీ కూడా మైరేయము అనేటటువంటి ఈ మద్యంతో నిండిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. ఆ నదీ తీరాల్లో స్నానం చేయడానికి కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉసిరికాయ, కరక్కాయ, మినుములు మొదలైనటువంటి కాయధాన్యాల్లో మంచి గంధాన్ని కలిపెట్టి పెట్టారు. అదే నలుగుపిండి అంటే మినప్పిండి. ఆ మినప్పిండి, ఉసిరిపిండి వీటిలో మంచి గంధాన్ని కలిపెట్టారు. ఆ మంచి గంధాన్ని ఒంటికి పూసిన నలుగు పెట్టుకునేటట్టు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ చూసి ఆ సైనికులందరూ కూడా చాలా ఆనందించారు. పళ్లు తోముకోవడానికి కుంచెలు మొదలైనటువంటి పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒంటికి పూసుకోవడానికి దొప్పల నిండా మంచి గంధ ముద్దలు ఏర్పాటు చేశారు. ముఖం చూసుకోవటానికి అద్దాలు, తలలు దువ్వుకోవటానికి దువ్వెనలు, మీసాలు గడ్డాలు దువ్వుకోవటానికి వాటికి ప్రత్యేకంగా ఉన్నటువంటి దువ్వెనలన్నీ కూడా ఏర్పాటు చేశారు. కళ్ళకి పెట్టుకునేందుకు కాటుక, కట్టుకోవడానికి కొత్త వస్త్రాలు, పావుకోళ్లు, వేల కొద్ది చెప్పుల జతలు, ఒంటి తొడుక్కునేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కవచాలు, అలంకారంగా చేతికి ధరించేటటువంటి ధనుర్బాణాలు, రకరకాల చెయ్యలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ చూసి ఆ సైనికులందరూ కూడా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఈ విధంగా తమ కోసం చేసినటువంటి ఏర్పాట్లే కాకుండా, ఇవన్నీ సైనికుల కోసం చేసిన ఏర్పాట్లు ఇవే కాదు, అక్కడ ఉన్నటువంటి జంతువులకు కూడా ఇటువంటి ఏర్పాట్లే చేశారు. వాళ్ళు చూడండి, ఏనుగలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఈ మొదలైనటువంటి ఈ జంతువులన్నింటికీ కూడా కడుపు నిండా మేతమైపోయారు. అవి తాగటానికి అనువైనటువంటి మంచి నీళ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా భరద్వాజుడు కలలో కూడా ఊహించడానికి వీలు లేనటువంటి అద్భుతమైనటువంటి, ఒట్టద్భుతంగా ఇది అత్యద్భుతము నభూతో నభవిష్యతి అనేటటువంటి విందుని ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ కూడా. భరద్వాజుడి యొక్క ప్రభావం వల్ల భరతుడి యొక్క సైనికులంతా కూడా ఆ మహర్షి యొక్క ఆశ్రమంలో నందనోద్యానవనంలో దేవతలంతా కూడా ఏ రకంగా సుఖంగా గడుపుతారో ఆ రకంగా వీళ్ళ రాత్రి అక్కడ అలా గడిపేశారు. తెల్లవారేసరికి ఆ అప్సరసలు, దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ కూడా భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని వాళ్ల యొక్క నెలవులకు వాళ్ళు వెళ్లిపోయారు. తెల్లవారింది, భరతుడి యొక్క సైనికులు దివ్యమైనటువంటి అగరు, చందనము ఇవన్నీ కూడా వీళ్ళ ఒంటి మీద రాయబడి ఉన్నాయి. ఇవేం పోలేదు, ఇవన్నీ ఇట్లాగే ఉన్నాయి. వచ్చినటువంటి దేవగంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంతే. వీళ్ళు మద్యపానం చేశారు, ఆ మత్తు ఇంకా వీళ్ళు పూర్తిగా దిగలేదు. ఆ మత్తుతో ఇంకా వీళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ఆ రాత్రి అక్కడ వెదజల్లినటువంటి పూలు, నేల మీద పడి వాడి నలిగిపోయినటువంటి పూల దండలు అవన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు నిద్రలేచేటప్పటికీ ఈ దేవతలు గాని, అప్సరసలు గాని, గంధర్వులు గాని ఎవరూ కనిపించలేదు. రాత్రి జరిగిందంతా ఒక ఊహ, లేకపోతే ఒక కళ అని అనుకుందాము అంటే, రాత్రి తాగినటువంటి మత్తు ఇప్పటి వరకు వాళ్ళకి వదలలేదు. రాత్రి వాళ్ళు వాడుకున్నటువంటి పూలు అవన్నీ కూడా ఇంకా నేల మీద అలాగే పడి ఉన్నాయి. ఆ క్రితం రోజు రాత్రి వాళ్ళ శరీరానికి చేసినటువంటి అలంకారాలన్నీ కూడా అలాగే ఉన్నాయి.
కాబట్టి జరిగింది ఏది కూడా అబద్ధం కాదు, ఇదంతా కూడా నిజమే. ఆయన అంటానికి ఇవన్నీ కూడా సాక్ష్యభూతంగా నిలిచి ఉన్నాయి. రాత్రి తాగినటువంటి మైకల్లో ఇంకా కొంతమంది పడి జోగుతూ ఉన్నారు, వాడు నిద్ర కూడా లేవలేదు. ఈ రకంగా భరద్వాజుడి యొక్క విందుని ఆ భరతుడు, భరతుడి యొక్క రాజ పరివారము, సైనికులు, ఇతర పరివారము అంతా కూడా వాళ్ళు ఆనందించారు. చూడండి, ఇప్పుడు భరద్వాజుడు ఇచ్చినటువంటి విందు ఎలా ఉన్నదో ఇంత వివరంగా మనం చెప్పుకోవాలా అని అంటే చెప్పుకోవాలి. ఎందుకని అంటే ఎక్కడైనా అద్భుతమైనటువంటి ఒక విందు కనుక జరిగినట్లయితే, విందు ఇచ్చినట్లయితే అది భరద్వాజుడి విందు అని పోలుస్తారు. నభూతో నభవిష్యతి అనేటటువంటి లెక్కతో భరద్వాజుడి యొక్క విందుని చెప్తారు. మరి అటువంటి భరద్వాజుడి యొక్క విందు ఎలా ఉన్నది అని అంటే అది ఎలా ఉందో మనకి తెలియాలి కదా. భరద్వాజుడు చాలా గొప్ప విందు ఇచ్చాడు, అటువంటిది గతంలో లేదు, ఇక ముందు కూడా ఉండదు అని చెబితే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని భరద్వాజుడి యొక్క విందు ఎలా ఉన్నదో మనం ప్రత్యక్షంగా అనుభవించకపోయినప్పటికీ దాన్ని కూలంకుషంగా మనం చెప్పుకుని భరద్వాజుడు ఈ రకమైనటువంటి విందు ఇచ్చాడు కాబట్టి అది భరద్వాజుడి యొక్క విందు అని అనబడుతున్నది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సరే, ఆ భరద్వాజుడి యొక్క విందు అయిపోయింది, తెల్లవారింది, సైనికులందరూ కూడా నిద్రలేచారు.